ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ మారితే ఫ్రంట్ పేజీ వార్త ఉంటుందా ఉండదా అందులో తెలంగాణని నిర్మించి హైదరాబాద్ని బాగు చేసి ఇవాళ రోజున హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఆయన వల్ల పక్కన కన్సెప్ట్లు చేస్తున్నటువంటి హైదరాబాదులో ఆ తెలంగాణలోనే ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఫ్రంట్ పేజీ సెకండ్ పేజీ థర్డ్ పేజీ ఎక్కడ వార్త లేకుండా ఉంటుందా అంటే అంత చీఫా ఆ పోస్టు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడెట్ ఒక ఎంపీ క్యాండిడెట్ ఎమ్మెల్సీ క్యాండిడెట్ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి ఒక మోటా నాయకుడు రాజీనామా చేసిన ఫ్రంట్ పేజీలోనేమో హెడ్డింకులు పెట్టి లోపల పేజీలోనేమో వార్తలు రాసి ఫుల్ బ్లెడ్జిడ్గా వేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని కాసాని జ్ఞానేశ్వర్ స్వయంగా రాజీనామా ప్రకటించి పెద్ద స్టేట్మెంటే ఇచ్చినటువంటి సందర్భంలో ఆ వార్త కనుమరుగ్ కావడం లేకపోతే ఆ వార్త ప్రాధాన్యం మొదటి పేజీ రెండో పేజీ మూడో పేజీ సాధారణంగా ప్రాధాన్య వార్తలు అంటారు వాటిట్లో లేకపోవడం అంటే దట్ ఈజ్ బాబు బాబు కోసం ఏ వార్తనైనా హైలైట్ చేస్తారు ఏ వార్తనైనా సరే అనడానికి సాక్ష్యం